ఆరవ తేదీ కావులిలో సిద్ధసభ దద్దరిల్లిపోనుందని కావులి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కావులి ఎమ్మెల్యే నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావులిలో ఆరవ తేదీ సాయంత్రం బైపాస్ రోడ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే సిద్ధసభ జరగనుందని వివరించారు. ఈ సిద్ధసభతో కావేరిలో ఒక చరిత్ర కానుందని ఆయన వివరించారు. సుమారు 150,000 మంది ఈ సిద్ధసభకు హాజరవుతారని ఆయన వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే సిద్ధసభతో నెల్లూరు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుందని వివరించారు. ఆరవ తారీఖు సాయంకాలం 3 గంటలకి మేమంతా సిద్ధం. సభ కావలి పట్టణంలో బైపాస్ రోడ్డు వెంగయ్య గారి పాలెం వద్ద ఈ సభ జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభలో వ్యసంగిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగనన్న ఇచ్చిన పథకాలు అందుకున్న వారు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, జగనన్న అభిమానులు కావచ్చు, అదేవిధంగా మా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, భారతదేశంలో ఏ నాయకుడికి కాని విధంగా ఈ సిద్ధం మహాసభలు మన ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల జరిగినాయి. 4 చోట్ల జరిగిన వాటిలో ప్రతి ఒక్కటి ఒకదానికి మించి ఒకటి జరుగుతూ అద్దంకిలో దాదాపు 15 లక్షల మంది ఆ సభకు రావటం నిజంగా భారతదేశానికి ఒక ఆశ్చర్యకరమైన విషయం అయింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు రావటం చూసి అందరూ కూడా జగనన్నకి ఇంత క్రేజ్ ఎందుకు అని అనుకున్న విధంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మేము ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్న కొంతమంది పొలిటీషియన్స్ కావచ్చు, కొంతమంది ముఖ్యమైన మా ఫ్రెండ్స్ కావచ్చు, అంత కూడా అడుగుతూ ఉంటాడు ఏంది ఇంతగా ఉన్న జనాభా వస్తున్నారు అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే వ్యక్తి, ఏవైతే వాగ్దానాలు చేసేవో ప్రతి ఒక్కటి నెరవేర్చిన వ్యక్తి, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసిన వ్యక్తి, ఇవన్నీ చేశాడు కాబట్టే ఈరోజు ప్రజలు ఒక సినిమా యాటర్కి ఒక రకంగా ఉండదు కానీ కేసు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ సినిమా యాక్టర్స్ కంటే 10 రెట్లు కేసు ఈరోజు ఉందనే దానికి నిదర్శనం. ఇంకా మన కావగి నియోజకవర్గంలో జరగబోయే సభ కావగా ఒక రికార్డు చేతిగా సృష్టించబోతోంది. 1.5 లక్ష జనాభా, దాదాపు 15 ఎకరాలు అక్కడ మీటింగ్ పెట్టున్నాము, అదేవిధంగా పార్కింగ్ అంతా కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఈరోజు దాదాపు ఆడికి 1.5 లక్ష వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన ట్రాఫిక్ జామ్స్ అన్నీ కాకుండా కూడా ఆడ చర్యలు తీసుకుంటున్నారు అధికారులు కూడా. కాబట్టి ఆ సభతోనే వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లాలో ఫుల్ స్వీప్ గతంలో ఏ విధంగా పదికి పదికి వచ్చినాయో ఈరోజు మన పార్లమెంటు పరిధిగా ఉన్న 7కి 7 స్థానాలు కూడా జరగబోతున్నాం అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు అదేవిధంగా మన పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు నెల్లూరు జిల్లా పుట్టిన వ్యక్తి, ఇక్కడే చదువుకున్న వ్యక్తి, ఈరోజు జగనన్న తర్వాత జగనన్న అంతటి వాడు
మన వేణుంబాక విజయసాయి రెడ్డి గారు మన పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పారిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి ఈరోజు మన నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం మా అందరి అదృష్టం కూడా నేను భావిస్తాను. ఎందుకంటే మనకి ఏ పని కావాలన్నా మన జగాగా కావచ్చు, మన కాన్స్టిట్యూన్సీలో కావచ్చు, ఏ పని కావాలన్నా ఇమ్మీడియట్గా విజయసాయి అని చెప్తే ఆల్మోస్ట్ జగనన్న చెప్పినట్టే. కాబట్టి మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి ఒక మంచి అవకాశం ఈరోజు మనకి విజయసాయి అన్న ద్వారా రావడం ఉంది. జగనన్న పంపించాడు మనకి విజయసాయి అని మన నియోజకవర్గానికి కానుక కానీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.